రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది బీజేపీ. ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మహబూబ్ నగర్ టికెట్ డీకే అరుణకు కేటాయించినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ టికెట్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కు కేటాయించారు. ఇవాళే రాములు బీజేపీలో చేరారు. చేవెళ్ల సీటు కొండ విశ్వేశ్వరరెడ్డి, భువన్గిరి సీటు బూర నర్సయ్యగౌడ్ కి కేటాయించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ టికెట్ కిషన్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు. కరీంనగర్ సీటు సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్కి ఖరారు చేశారు. నిజామాబాద్, ధర్మపురి అరవింద్ పేరు ప్రకటించనున్నారు. ఇక మల్కాజ్గిరి అభ్యర్థి కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ కు దాదాపు ఖరారు చేశారు. తొలి విడుదలతో వివాదం లేని సీట్లను ప్రకటించనుంది బీజేపీ. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, బీజేపీ క్యాండిడేట్స్ ఖరారు అయ్యారా? ఎప్పటికల్లా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావచ్చు? సౌజన్య, దాదాపుగా ఖరారయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది బీజేపీ రాష్ట్ర నేతల నుంచి అందినటువంటి సమాచారమే. సో రేపు ఉదయం లిస్టు ప్రకటించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రాత్రి కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా వివాదం లేని, లేదంటే ఆల్రెడీ సీనియర్ నాయకులుగా ఉండి గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు, లేదంటే లీకులు, వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపుగా అవే పేర్లు అన్నట్టుగా బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ దాదాపుగా ఖరారైపోయారు. మహిళా కోటాలు, అట్లనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా డీకే అరుణ ఉన్నారు. గతంలో కూడా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. సో ఆమెకు టికెట్ ఖరారైనట్టుగా తెలిసింది. దాంతోపాటు ఇక నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంట్ ఇది. సో సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆయన పోతుగంటి భరత్ కు టికెట్ దాదాపుగా ఖరారైనట్టుగా తెలిసింది. అట్లనే చివరి విషయానికి వస్తే కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి పార్లమెంట్ కు బూర నర్సయ్యగౌడ్, సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి, కరీంనగర్ కు బండి సంజయ్, నిజామాబాద్ కు ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి కొంత సమాచారం అయితే ఇతర అందరికీ దాదాపుగా టికెట్ వచ్చేటట్టు అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఈ సమావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఒకవేళ మురళీధర్రావు పేరు కూడా పరిశీలించారు. సో ఇటల రాయందరు, మురళీధర్రావు ఇద్దరిట్లో ఎవరికన్నా ఒకరికి టికెట్ ఇచ్చేట అవకాశం ఉంది. అక్కడి నుంచి మల్కా కొమరయ్య, వీరేంద్ర గౌడ్, పన్నాల హరీష్ వీళ్ళందరూ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఫైనల్ గా వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది. సో ఇతర రాయందరు దాదాపుగా ఖరారైనటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా 7 నుంచి 8 సీట్లు అయితే దాదాపుగా ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రేపు 11 గంటల వరకు ఈ విషయం అధికారికంగా లిస్టు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. సో రాత్రికి బీజేపీ నేతలు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరెవరి పేర్లు వచ్చాయి ఏంటి అనేది కొంత సమాచారం అయితే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేర్లు 7 నుంచి 8 అయితే దాదాపుగా ఖరారైనట్టుగా ప్రచారం అయితే ఉంది. ఒక మల్కాజ్గిరి మాత్రమే కొంత దాని మీద గత కొన్ని రోజులుగా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. మురళీధర్రావు, ఈటల రాజేందర్ ఇద్దరిట్లో ఎవరికి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈటల రాజేందర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సౌజన్య, రైట్. శ్రీనివాస్, థ్యాంక్ యూ.